ఉచిత ఐవీఎఫ్ ఐ కన్సల్టేషన్ ఉచిత ఆల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం పత్రికలు చాలా ప్రధానంగా వచ్చింది ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే రెండు లక్షల పదిహేను వేల కోట్లు కావాలి అంటే బడ్జెట్ రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల బడ్జెట్ ఉన్నది ఆరు గ్యారెంటీల అమలు కోసం యాభై మూడు వేల కోట్లు దాంట్లో చూపిస్తున్నారు అప్పుగానే సుమారుగా అరవై వేల కోట్ల రూపాయల అప్పులు ప్రతిపాదించు ఒకవైపున అప్పులకు సంబంధించిన చర్చ విపక్షాలు బలంగా లేవనెత్తుతున్నాయి రెండు ఆరు గ్యారెంటీలకు ఇవి సరిపోతాయా నిధులు వచ్చే ఆదాయానికి అవుతున్న ఖర్చుకు పొందనలేదు కదా ఇది ఈ బడ్జెట్ డొల్ల అనేది విపక్షాలు చేస్తున్న ఒక ఆర్గ్యుమెంట్ అయితే మరి ఆరు గ్యారంటీల అమలు కోసం యాభై మూడు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇందులో అవి రెండు మూడు స్కీములకు తప్ప మిగతా వాటికి సరిపోవు నాలుగు వందల ముప్పై పైగా హామీలు ఉన్నాయి ఈ హామీలను అమలు చేయాలంటే ఈ బడ్జెట్ సరిపోతుంది అనేది బేసిక్ క్వశ్చన్ ఇక్కడ బహుశా రాష్ట్ర ప్రభుత్వం ఇది పెట్టడం వెనుక నిజంగా ప్రశ్నలే ఈ ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే ఈ ఆరు గ్యారంటీలు అమలుకు అవుతున్న ఖర్చు అరవై నుంచి డెబ్బై వేల కోట్లని ఒక అంచనా ఉన్నది ఇవాళ రెండు లక్షల పదిహేను వేల కోట్లు అంటున్నారు అంటే మొత్తం జనాభాను లెక్కేసుకుంటే వచ్చిందా లేకపోతే కనుక గతంలో అమలవుతున్న పథకాలకు అదనంగా నిధులు జోడించడం వల్ల వచ్చిన అమౌంటా ఈ విషయం తేలాలి ఇక్కడ గమనించవలసింది ఆరు గ్యారంటీలలో అతి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలను దీనికి లేవరు ముందు అది తేలాలి అది తేలితే కనుక మిగతా వాటి ఖర్చు తేలుతుంది ఉచిత విద్యుత్కు అవుతున్న ఖర్చు ఐదు వందల సిలిండర్కు అవుతున్న ఖర్చు రైతు భరోసాకు అవుతున్న ఖర్చు దీనిపైన ఒక అంచనా వచ్చింది ఈ రెండు కలుపుకుంటే కనుక ఈ మూడు స్కీములు కలుపుకుంటే కనుక ప్రధానమైనవి వీటికి అవుతున్న ఖర్చు ఇరవై ఐదు వేల ముప్పై వేల కోట్ల రూపాయల లోపు ఈ ఇంతవరకే ఇంతకు మించి ఎక్కువ కావడానికి అవకాశం లేదు మరి మిగతా వాటి సంగతి ఏమిటి మిగతా వాటిల్లో ఉన్నది కళ్యాణ వస్తు కళ్యాణ ఈ వివాహాలకు సంబంధించిన వాటి తులం బంగారము లక్ష రూపాయలు ఈ తులం బంగారం లక్ష రూపాయలు సంవత్సరానికి అవుతున్న వివాహాలన్నీ అందులో పేదల వివాహాలన్నీ ఒక లెక్క రావాలి గత ప్రభుత్వం చేసిన దానికి అదనంగా యాభై వేల రూపాయలు ఇస్తున్నారు గత బడ్జెట్లో మనం ఒక వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లో ఖర్చు అయింది అనుకుంటే కనుక దానికి అదనంగా ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇక మిగిలింది ఏమిటి ఈ పెన్షన్దారులకు సంబంధించింది ఈ మొత్తం లెక్కేసుకున్నా సరే దీనికి అవుతున్న ఖర్చు రెండు వేల ఐదు వందల రూపాయలు మినాయిస్తే అవుతున్న ఖర్చు నలభై ఐదు నుంచి యాభై వేల కోట్ల రూపాయలు అవుతున్నది మరి ఇక్కడ కావాల్సింది ఇది ఈ రెండు వేల ఐదు వందల రూపాయలకు ఎవరు అరువులు ఇక్కడ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పన్నెండు నుంచి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఇట్లా కొంత ఈ ఈ అమౌంట్ ఒక 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 నంబర్ అనుకుంటే రెండవది నలభై నుంచి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు కేవలం రెండు వేల ఐదు రూపాయలకి అవుతున్నాయి ఇక్కడ ఎవరు అరువులు దీంట్లో అంటే ఒక ఇంట్లో ఒక ఇంట్లో ఒకే స్కీమ్ ఉంటుందా రెండు స్కీములు ఉంటాయా వారికి బంధు రైతు బీమా వచ్చిందా ఓ కూలీలు అయితే కనుక పన్నెండు వేల రూపాయలు వచ్చినాయా మరి రెండు వేల ఐదు వందలు ఇస్తారా ఇవ్వరా ఇట్లా వారింట్లో ఇంకేదైనా స్కీమ్ అమలైందా దా దానికి వారు అరువులా లేదా అది చూస్తారు అంటే ఒక ఇంటికి ఒకరికి ఒకటికి మించిన ఎక్కువ పథకాలు వర్తింప చేయడానికి వీలు కాదు కావచ్చు ఇట్లా ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించిన విధి విధానాలు ఖరారు అయితే తప్ప ఎంత బడ్జెట్ అనేది మనకు నిర్దిష్టంగా తెలియదు ఇవాళ వారు వేసుకున్నది తాత్కాలిక బడ్జెట్ అంచనా యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తాత్కాలిక అంచనా వేసుకున్నారు ఈ తాత్కాలిక అంచనాకు కొనసాగింపుగా ఇంకా ఎంత అవుతుందనేది ఈ విధి విధానాలు వచ్చిన తర్వాత తప్ప స్పష్టత రాదు ఇప్పుడు వచ్చింది రమారమే అంచనా మాత్రమే అయితే విపక్షాలు లేవనెత్తున్న ప్రశ్నల్లో కూడా సహేతుకత ఉన్నది దీనికి ప్రభుత్వము సమాధానం చెప్పాలి అంటే ఈ తమకున్న అంచనా ఇది ప్రస్తుతానికి మేము ఇట్లా ముందుకు వెళ్ళబోతున్నాం రాబోయే రోజులలో ఈ ప్రయత్నం చేయబోతున్నాం ఇత్యాది విషయాలకు సంబంధించిన స్పష్టతను ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం పైన